హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే మీనన్ వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు పార్టీకి వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటారు మిమ్మల్ని జేడీ అనే పోలీస్ ఆఫీసర్ బాగా భయపెడుతుందంట కదా ఆవిడకి మీరు చాలా భయపడిపోతున్నారంట కదా అని ఏంటో చెప్తూ ఉంటే ఇక అప్పుడే మీ తమ్మునికి కోపం వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు ఆ మీనన్ ఆ జేడీ కొత్తగా వచ్చింది అనుకుంటా అది ఈ మధ్య తోకజాడిస్తుంది అయినా మా అన్నయ్యని బెదిరించేంత మా అన్నయ్యని ఎదిరించేటంతా గొప్పది ఏం కాదు దాన్ని తోక జాడిస్తుంది కదా ఇంకా తర్వాత చెప్తాదాని సంగతి అది ఎప్పుడైతే దొరకాలి అప్పుడు దాన్ని నలిపేస్తా నా చేతులతో నేను చంపేస్తా అని మీనన్ తమ్ముడు అంటూ ఉంటే ఇక వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మీనన్ ఇలా అంటాడు ఇప్పుడు ఈ టైంలో అది దాని గురించి ఎందుకు లేరా వదిలేసి పార్టీని ఎంజాయ్ చేయండి అని అంటూ చెప్పగానే సరే అని ఇక మీనన్ తమ్ముడు ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే మీనన్ అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటాడు ఇక జగదాత్రి కే కేదార్ వాళ్ళు ఇంకా అక్కడ నుంచి వస్తారు కదా పైన వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ప్లాన్ చేస్తుంది జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది ఇంత పెద్ద ఇంట్లో ఎక్కడ దాచిపెట్టారో తెలియట్లేదు కదా అని ఏంటో మాట్లాడుకుంటూ ఉంటే అవును ఎక్కడ దాచిపెట్టారో తెలియట్లేదు అని ఏంటో ఇంకా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అలాగే కేదార్ జగదాత్రి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు సర్వీసింగ్ డ్రెస్లో ఉంటారు కదా ఇక అలా గుర్తుపట్టకుండా ఉండటం కోసం ఇంకా అలా డ్రెస్సులు వేసుకొని ఇంకా సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళలాగా మాట్లాడుతూ ఇంకా అక్కడ ఇలా అంటూ ఉంటారు వేరే వాళ్ళు ఎంత పెద్ద ఇంట్లో ఇన్ని గదుల్లో ఎక్కడ పెట్టారో తెలియట్లేదు దొరకాలంటే చాలా కష్టం మేడం అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే జగదాత్రి అక్కడ మ్యాప్ గీస్తుంది ఇంకా ఏ గదులు ఎక్కడున్నాయి పెళ్ళికూతురు వాళ్ళు ఎక్కడ గదిలో ఉన్నారు ఇంకా అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అవన్నీ గదుల్లో డిజైన్ చేసి రాసేస్తుంది రాసిన తర్వాత ఇక అప్పుడే జగదాత్రి ఈ గదిలో ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే పెళ్ళి వాళ్ళు ఉంటారు ఇంకా ఈ గదిలో ఉండే ఛాన్స్ లేదు బయట కూడా ఎక్కడైనా పార్కింగ్లో కార్లలో కూడా దాచిపెట్టి ఉండొచ్చు అది కూడా మీరు చూడాలి ఇంకా కార్లో ఒకవేళ దాచిపెట్టుంటే కార్ కారు గ్లాస్ డోర్లు కొంచెం కిందికి దించి ఉంటాయి ఎందుకంటే ఓ గాలి ఆడాలి కదా అందుకనే ఆ రకంగా ఇంకా బయట కూడా చెక్ చేయండి అలాగే ఇక్కడ మిగిలిన గదుల్లో కూడా చెక్ చేద్దాం ఒకవేళ ఇక్కడ ఎక్కడ దొరకకపోతే పైన టెర్రస్ పైకి అందరం ఒకేసారి కలిసి అని అంటూ మీరు ఇక్కడ వెళ్ళండి మేము ఇక్కడ వెళ్తాం అనేసి జగదాత్రి ఇంకా ఇద్దరిద్దరిని పంపించేస్తుంది ఇక అప్పుడే తను కూడా వెళ్తుంది అలా వెళ్తూ ఉన్నప్పుడే మీనన్ సడన్గా అటువైపు నుంచి వస్తూ ఉంటాడు జగదాత్రి కేదార్ ఇద్దరు అలా కూల్ డ్రింక్స్ అవి పట్టుకొని అలా వస్తూ ఉంటే సడన్గా మీనన్ చూస్తాడు ఇక మీనన్ చూసి కింద నుంచి చూస్తే జగదాత్రి పైన అలాగే కేదార్ వాళ్ళు ఉంటారు అప్పుడు వీళ్ళ జగదాత్రి వాళ్ళకి సంబంధించిన వాడు ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ కింద చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కేదార్ ఇలా అంటాడు జ జెడి ఇన్ని రోజులు మీనన్ వాళ్ళ తమ్ముడిని బాగానే దాచిపెట్టాడు కదా అని అంటే అవును ఇన్ని రోజులు దాచిపెట్టినా ఇప్పుడు బయటకు వచ్చాడు కదా చూద్దాం వాడి సంగతి అని అంటూ వా వాడు చూపించు అని అంటే ఇక పైనుంచి చూపిస్తూ ఉంటే కింద మీన తమ్ముడు నిలబడి మాట్లాడుతూ ఉంటాడు సడన్గా వాళ్ళు చూపించినప్పుడు కిందకి చూసేసరికి ఇద్దరు ఒకసారిగా జగదాత్రి కేదారి ఇద్దరు ఒకసారిగా షాక్ అయిపోతారు అతన్ని చూసి ఇంకా వీడా అని చెప్పి గుర్తు తెచ్చుకుంటారు అదే యువరాజ్ ఇంకా అదే మత్తు పదార్థాలు తయారు చేసినప్పుడు నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు కదా వీడు వీళ్ళు అంతా ఒకటే అనమాట అంటే యువరాజ్ తెలియకుండా చేయలేదు తెలిసే కావాలని ఇదంతా చేశాడనమాట అని జగదాత్రి కేదారి ఇద్దరు అనుకుంటారు ఇక వీడిని వదిలిపెట్టకూడదు ఈ రెడ్ హ్యాండెడ్గా వీడిని పట్టుకొని అలాగే యువరాజ్ని కూడా ఈ విషయంలో వదిలిపె పెట్టకూదు అని అంటూ అనుకుంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అంతలో ఒక రౌడి మీనన్ మనిషి వచ్చి ఇలా అంటాడు రే నువ్వేంట్రా వీళ్ళతో అని అంటూ సీరియస్గా అంటాడు అదేం లేదన్న అని అంటూ కంగారు పడుతూ ఉంటే రేయ్ చెప్పరా వీళ్ళతో నువ్వేం చెప్తున్నావు అక్కడ కిందకి చూపించు ఏం చెప్తున్నావు అంటే ఇక అప్పుడే జగదాత్రి అదేం లేదు కింద ఆయన ఉన్నారు కదా సారు చాలా స్టిట్టు అని చెప్తున్నారు ఆయన ఏం తప్పు జరిగినా ఊరుకోరు అని చెప్తున్నారు అని అంటే కేదార్ కూడా అవునవును మాతో అదే చెప్తున్నారు అందుకే మేము సరిగ్గా చేసుకుంటామని చెప్తున్నాం అంతే అంతే అని అనేసరికి సరే వెళ్ళరా వెళ్ళు మీ పని మీరు చూసుకోండి అని బెదిరిస్తే సరే అనేసి జగదాత్రి కేదార్ అక్కడి నుంచి వచ్చేస్తారు అప్పుడే జగదాత్రి కేదార్ ఇలా వెళ్తూ ఉండగానే మీనన్ అక్కడికి వస్తాడు మీనన్ వచ్చేసరికి ఇక అప్పుడు మీనన్ ఇక్కడ జగదాత్రిని చూసి ఇలా హనుమానం వచ్చేసి దగ్గరికి వచ్చి హలో ఎక్స్క్యూజ్ మీ అని అంటాడు అప్పుడు జగదాత్రి కేదార్ అక్కడే ఆగిపోతారు అప్పుడు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే ఎక్కడ చూశాను అని అంటూ మీనన్ అంటాడు అప్పుడే జగదాత్రి అలా చూసి టెన్షన్ పడుతూ నన్న నన్ను ఇక్కడ చూస్తారు నన్ను చూడలేదు మీరు అని అంటూ ఉంటే లేదు మిమ్మల్నే చూశాను ఎక్కడ చూశానో నాకు తెలియట్లేదు ఎక్కడ చూశానో చెప్పండి అని అనేసరికి లేదు మీరు నన్ను చూడలేదు ఇదే ఫస్ట్ టైం అని అంటే అప్పుడు లేదు బాగా దగ్గరగా చూశాను ఎంత దగ్గరగా అంటే బాగా దగ్గరగా నేను చూశాను ఎక్కడ చూశాను అని అంటూ ఉంటే కేదార్ అంటాడు ఇలాగే చాలా పార్టీస్కి వస్తూ ఉంటారు కదా సార్ అక్కడ చూసుంటారు మీరు అని ఏంటో కేదార్ అంటాడు నో 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 అలా చూడలేదు నేను ఇంకోలా చూశాను ఎక్కడ చూశాను అని ఆలోచిస్తూ ఉంటాడు ఒకసారి నీ మాస్క్ తీ అని అంటూ ఉంటే ఇక అప్పుడు జగదాత్రి నాకు కొంచెం కోల్డ్ చేసింది సార్ అందుకనే ఇప్పుడు మాస్క్ తీయలేను ప్లీజ్ నా జలుబు చేసింది బాగా అని అంటూ ఉంటే ఇక అవునా జలుబు చేస్తే ఏమవుతుంది తీ అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే మీనన్ తమ్ముడు కూడా వచ్చి పక్కనే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు జగదాత్రి ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది చెమటలు పట్టేస్తూ ఉంటాయి కేదార్ కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడు మీనన్ ఇలా అంటూ ఉంటాడు తీ తీ తి మాస్క్ తీ నేను చూడాలి నిన్ను నేను ఎక్కడ చూసానో నాకు తెలుస్తుంది తీ అని అంటూ అనేసరికి అప్పుడు జగదాత్రి ఇలా లేదు నాకు నాకు దగ్గు కూడా వస్తుంది అని ఉంటుంది చూడండి చాలా జలు చేసింది నా వస్తుంది అంటే అప్పుడు మీనన్ కూడా తగ్గుతూ ఏం కాదు నువ్వు తీ మాస్క్ తీ అని అంటాడు అలా అనేసరికి అప్పుడు జగదాత్రి తీయటానికి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే ఏ నువ్వు తీస్తావా నేను తీయనా అని అంటూ అడుగుతాడు ఇక అప్పుడే నేను తీసేస్తానులే అనేసి ఇలా మీనన్ తన చెయ్యితో ఇలా తీయబోతూ ఉంటాడు ఇక ఆల్మోస్ట్ మాస్క్ పట్టుకుంటాడు అప్పుడు జగదాత్రి కళ్ళు గట్టిగా మూసుకొని కంగారుగా చూస్తూ ఉంటుంది మాస్క్ని కిందికి మీన అందాము అనుకుంటూ ఉండగానే జగదాత్రి మనిషి పరిగెత్తుకుని వచ్చేసి సార్ అని అంటాడు అలా అనేసరికి ఏంట్రా ఏమైంది అని అంటే బయట ఎవరో సస్పెక్టెడ్గా అనిపిస్తున్నారు అని అంటూ చెప్తాడు అలా చెప్పేసరికి ఒక్కసారిగా మీనన్ ఎవరై ఉంటారు ఏమో చూడుపో అని అంటాడు మీనన్ లేదు అది నాకు లాగా అనిపించింది అని అంటే ఇక అప్పుడే పరిగెత్తుకొని ఇంకా మీనన్ ఏ నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ వచ్చి నేను చూస్తా అనేసి మీనన్ అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయేసరికి అమ్మయ్య అని చెప్పి జగదాత్రి అనుకుంటాడు ఆ తర్వాత పద తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం అంతా వెతుకుదాం అనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలా వాళ్ళు వెళ్ళిపోయి మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు ఇక అలా మళ్ళీ కూల్ డ్రింక్స్ పట్టుకొని డౌట్ వచ్చిన వాళ్ళ దగ్గరికి చూపిస్తూ కూల్ డ్రింక్స్ కావాలా అని అంటూ అడుగుతూ మొత్తం అంతా వెతుకుతూ ఉంటే ఇక కింద అంతా కార్లలో వెతుకుతూ ఉంటారు ఇక ఇక్కడేమో ఇంటి దగ్గర కౌష్కి బయట కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది వైజయంతి ఏదో పని చేసుకుంటూ ఉంటే నిషి కిచెన్లో సీరియస్గా కూర్చొని ఉంటుంది కాచి బూచి ఇద్దరు పైనుంచి వస్తూ ఉంటారు ఇక అప్పుడే కాచి అలా చూస్తూ ఇల్లంతా సైలెంట్గా ఉంది కదా బూచి అంటే అవును చాలా సైలెంట్గా ఉంది నిన్న జగదాత్రి సిస్టర్ ఇదంతా నిశి నిశిక సిస్టర్కి అవమానం జరిగింది కదా అప్పటి నుంచి ఇంకా అలా అయిపోయింది మొత్తం అని అంటూ పూచి అంటాడు అవును ఇల్లంతా గొడవలు లేకుండా ఇలా ప్రశాంతంగా ఉంటే ఎలాగో ఉంది పూచి అని కాచి అంటూ ఉంటుంది ఇక ఇద్దరు కిచెన్లోకి వస్తారు వచ్చేసరికి ఏంటి సిస్టర్ ఇలా అయిపోయారు మొత్తం చల్లబడిపోయారు అనవసరంగా గొడవలో మధ్యలో తలదూర్చాను అనుకున్నారు కదా అని అంటే ఏం లేదు అని ఏంటూ సీరియస్గా చూస్తూ ఉంటుంది అర్థమవుతుంది మీరు నిన్న అనవసరంగా ఆ గొ జగదాత్రి సిస్టర్ వల్ల ఇంత పెద్ద గొడవ జరిగిపోయింది కదా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పటికే వైజయంతి అంటుంది అవునమ్మీ నువ్వు ఇంత సైలెంట్గా ఉంటే ఎలా అని అంటూ అని చెప్తే ఇంకా అక్కడ కౌష్కి సిస్టర్ ఉన్నారు కదా తన వల్ల కౌష్కి వదిన ఉంది కదా తనకి ఏం ప్రాబ్లం అదే ప్రెగ్నెన్సీ లేదా అది తెలుసుకోవాలి కదా అని అంటే అవును అసలు ఆ విషయమే మర్చిపోయానమ్మి నేను అని అంటూ వైజయంతి అంటుంది అప్పటి నుంచి నేను అదే విషయం గురించి ఆలోచిస్తున్నానత్తయ్య అని అంటే వసే దొంగమోహందాన నువ్వు ఇంత సైలెంట్గా కూర్చుంటే నువ్వు ఏదో బాధలో ఉన్నావు అనుకున్నాను ఇప్పటికీ కూడా ఇలాగే ఆలోచిస్తున్నావన్నమాట అని బూచి బయటికి అనేస్తాడు అందరూ ఒక్కసారిగా బూచ్ వైపు అలా చూస్తూ ఉంటారు ఇక అందరూ ఏంటి నన్ను చూస్తున్నారలా అంటే కాచి అంటుంది నువ్వు మనసులో దానివి అనుకోవాల్సిన వాడివి బయటికి అనేసావు అని అంటే ఓ అయ్యో సిస్టర్ సారీ సిస్టర్ ఏదో బయటకు వచ్చేసింది అని అంటే సీరియస్గా చూస్తూ ఉంటుంది నీషి ఇక అప్పుడే లేచి వెళ్ళిపోయి ఇంకా జ్యూస్ తీసుకొచ్చి ఈ జ్యూస్ అక్కడ పెడితే నా కోసం జ్యూస్ తెచ్చావా సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ పూచి అంటే ఇది తెచ్చింది నీకోసం కాదు కౌశికి వదిన కోసం అని అంటూ చెప్తుంది ఏంటి కౌశికి సిస్టర్ కోసమా ఎందుకు అని అంటే ఇంకా తన కడుపులో ఉంది నిజమా కాదా తెలుస్తుంది ఇప్పుడు ఇది బొప్పాయికాయ జ్యూస్ ఈ జ్యూస్ తాగితే కడుపు పోతుంది ఒకవేళ కడుపు ఉంటే పోతుంది కడుపు లేకపోతే నార్మల్గా ఉంటుంది కదా అని అంటూ చెప్పేసరికి అవునా మంచి ప్లాన్ చేసావామి అని వైజయంతి అంటుంది అత్తయ్య ఈ జ్యూస్ తీసుకెళ్ళి మీరు కౌశికి వదినకి ఇవ్వండి అని నిషి అంటుంది అలా అనేసరికి నేనా నేను తీసుకెళ్ళలేనమ్మి నాకు భయంగా ఉంది అని వైజయంతి అంటే లేదత్తయ్యా మీరు తీసుకెళ్తేనే నార్మల్గా తీసుకొచ్చారు అనుకుంటారు అదే మేము ఎవరైనా ఇచ్చాము అంటే మా మీద అనుమానం కూడా వస్తుంది ప్లీజ్ అత్తయ్యా తీసుకెళ్ళండి అని నిష్క అంటూ ఉంటుంది ఇక అప్పుడే వైజయంతి నేను ఇలా తీసుకెళ్లేదమ్మి అని కంగారు పడుతూ ఉంటుంది ఏం కాదు మీరు నార్మల్గా వెళ్ళండి భయపడకుండా వెళ్ళి ఈ జ్యూస్ ఇవ్వండి ఏం కాదు అని అంటే సరే అని బయట దాకా వచ్చేస్తారు జ్యూస్ తీసుకొని ఆ బయటికి వచ్చేస్తుంది నిశి పూచి కాచి అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు ఇక జ్యూస్ తీసుకొని అమ్మ కౌష్కి ఈ జ్యూస్ తీసుకోమ్మా అని అంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కౌష్కి ఫోన్ పెట్టేసి ఏంటి పిన్ని అని అంటే వెజిటేబుల్ జ్యూసమ్మా అందరి కోసం చేశాను తీసుకోమ్మా అని ఏంటో చెప్తుంది చెప్పేసరికి ఇప్పుడు ఎందుకు లేపంని వద్దు అని అంటే వద్దు అంటే ఎలాగమ్మా ఇంట్లో జరిగే గొడవల వల్ల నువ్వేమైపోతావు అని నాకు కంగారుగా ఉంది చూస్తుంటే భయంగా కూడా ఉంది నువ్వేమో ఇలా చేస్తే ఎలా చెప్పు తీసుకో ఈ జ్యూస్ తీసుకో అని అంటూ జ్యూస్ ఇస్తుంది ఇచ్చేసరికి ఇక అప్పుడే జ్యూస్ తీసుకొని ఇంకా అలా పక్కన పెట్టే ఫోన్ రావడంతో పక్కన పెడుతుంది చా ఈ ఫోన్ ఇప్పుడే రావాలా అని అనుకుంటూ ఉంటారు నిశీవే వాళ్ళు అంతా టెన్షన్గా చూస్తూ ఉంటారు అప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కౌష్కి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వైజయంతి అమ్మీ ఏందమ్మి ఎప్పుడు ఫోన్ మాట్లాడుడేనా ఇది తీసుకో అని అంటూ జ్యూస్ తీసుకుని ఇక అప్పుడే జ్యూస్ పట్టుకొని ఇలా తాగబోతుంది కౌష్కి ఇక స్మెల్ వచ్చేసరికి ఇక వైజ వైజయంతి అందరూ అలా చూస్తూ ఉంటే కౌష్కి అంటుంది ఏంటి పిన్ని ఇది ఒకలాగా స్మెల్ వస్తుంది ఏంటి అని అంటే వెజిటేబుల్ జ్యూస్ కదమ్మి అందుకే అలా వస్తుంది ఇప్పుడే నేను తాగాను కదా తాగాక బాగుంటుందిలే ఏం కాదు తాగు అని అంటూ వైజయంతి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది లేదు పిన్ని ఒకలా ఉందంటే ఏం కాదమ్ మీ అందరికీ ఇచ్చాను కదా అందరూ తాగారు నేను కూడా తాగాను రోజు మీకు అందరికీ నేనే చేసిస్తాను అని ఏంటో వైజయంతి అంటుంది అప్పుడే కౌష్కి సరే అని ఇలా తాగటానికి దగ్గరగా వెళ్ళిపోతుంది ఇంకా నోట్లో పెట్టుకునే సమయానికి ఇంకా పాప కీర్తి అక్కడే ఆడుకుంటుంది కదా బాల్తో ఒక్కసారిగా తను ఆడుకుంటూ ఉంటే ఇలా విసిరటంతో కౌష్కి తాగుతున్న జ్యూస్ గ్లాస్కి తగులుతుంది ఇక జ్యూస్ మొత్తం కింద పడిపోతుంది ఒక్కసారిగా వాళ్ళకి అందరికీ కోపం వచ్చేస్తుంది నిషి చాలా కోపంగా అక్కడ నుంచి వచ్చేసి కీర్తిని తీరుతూ ఏయ్ నీకు ఎక్కడ ఆడుకోవాలో తెలియదా ఆడుకునే ప్లేస్ ఇదేనా అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు కౌష్కి అంటుంది నిషి తను చూసుకోలేదు కదా పోనీలే అని అంటే ఇంకా కీర్తి ఇలా గుంజీలు తీస్తూ ఉంటుంది సారీ చెప్పి ఇంకా పర్వాలేదులే పర్వాలేదులేనా రా అని అంటూ కౌష్కి పాపం తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు వైజయంతి నిశి అందరూ ఇంకా అక్కడికి వచ్చేస్తారు చ చివరి క్షణంలో వచ్చి చెడగొట్టేసింది ఆ పిల్ల రాక్షసి కొంచెం అయి ఉంటే తాగుండేది అని అంటూ అతయ్య ఇంకొక జ్యూస్ తీసుకొస్తాను వెళ్ళి ఇవ్వండి అంటే వద్దులే అమ్మి అసలే కౌష్కి తనకి డౌట్ వచ్చేస్తుంది ఇంకా మొత్తం బయటపడి పోతుంది ఇంకెప్పుడైనా మళ్ళీ ఆదమర్చినప్పుడు మళ్ళీ ఇద్దాంలే అని అనుకుంటూ ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జగదాత్రి కేదార్ ఇక్కడ అందరూ అనుమానం వచ్చిస్తూ ఉంటే ఇంకా కవర్ చేస్తూ ఇంకా వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఉంది ఎక్కడ ఏ గదిలో దాచిపెట్టారు ఎక్కడ దాచిపెట్టారు అని చూస్తూ ఉంటుంది అమ్మాయి కోసం